హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ అడ్రస్. మనం ఈ వీడియోలో యుఎస్ స్టాక్ మార్కెట్స్ కూడా త్వరలో బోటం అవ్వబోతున్నాయి, ఆ లెవెల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే నాస్డాక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మరలా అవకాశాలు రావన్నమాట. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఇదే అని చెప్తాను. మనీ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్తాను. అలాగే ఐఎంఎఫ్ ఏమని ఫోర్కాస్ట్ చేస్తుంది, వరల్డ్ జీడిపి గురించి ఏమని ఫోర్కాస్ట్ చేసింది, అట్లాగే మన కంట్రీ జీడిపి గురించి ఏమని ఫోర్కాస్ట్ చేసింది, ఆ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. అట్లాగే డెల్టా కార్ప్ సంబంధించిన క్యూ టూ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సుజలాన్ ఎనర్జీకి సంబంధించిన కీ అప్డేట్ ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రెండ్ ఏదైనా చేంజ్ అయిందా, ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి, బ్రాడ్ ఐడియా ఏంటి, ఆ విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి సార్, ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం మన జన్మ హక్కు, మన ఛానల్ కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అట్లాగే నా వ్యక్తిగతమైన ట్రేడ్స్, ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఎక్కడ చూడొచ్చు అనమాట మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో మీరు చూడాలి అని అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, సో దాన్ని క్లిక్ చేసి ఏంటంటే మీరు మన గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ముందుగా డెల్టా కార్ప్ యొక్క ఎర్నింగ్స్ చూద్దాం. క్యూడ్రెల్స్ బాగున్నాయి అని చెప్పి చెప్పచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూడండి. ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే కనుక 68.3 crores అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో ఏంటంటే 22.6 crores లాస్ పోస్ట్ చేశారనమాట. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది, అట్లాగే రెవెన్యూ పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎర్లియర్గా ఏంటంటే 74.7 crores అయితే ఇప్పుడు 270 crores అనమాట. సో ఎబిటా బాగుంది, అలాగే మార్జిన్ బాగుంది. డెల్టా కార్ప్కి సంబంధించిన అప్డేట్గా చూడమని చెప్పి చెప్పండి. అలాగే సుజలాన్ ఎనర్జీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేటు. సో ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. సో ఆ అప్డేట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో అయితే ఏంటంటే సుజలాన్ ఎనర్జీ స్టాక్ గురించి అడుగుతుంటారు చాలామంది. సో ఈరోజు న్యూస్ అప్డేట్ సందర్భంగా చెప్తున్నాను, ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు చేయకూడదు, నేనైతే దూరంగా ఉంటానని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే ఐఎంఎఫ్ గురించి. సో ఐఎంఎఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 2023 జీడిపి గురించి వర్స్ట్ ఈజ్ ఎట్ టు కమ్ అంటే రాబోయే ఇంకా చెడు రోజులు అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఏంటంటే వరల్డ్ గ్రోత్ అనేది, సో అవుట్లుక్ అనేది 2020 మంచి 3.2%గా వాళ్ళు ఇస్తున్నారు. సో అట్లాగే మన కంట్రీ గురించి ఏం మాట్లాడారని చూస్తే కనుక 6.8%గా ఉండొచ్చు మన జీడిపి గ్రోత్ అనేది ఫినాన్షియల్ 23కి సంబంధించి అని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఎర్లియర్గా వాళ్ళు ఇచ్చిన దానితో కంపేర్ చేస్తే సో కట్ చేశారనమాట, అంటే గ్లోబల్గా ఉన్న అనిశ్చితే దీనికి కారణం అని చెప్పి చెప్పచ్చు. అయితే ఐఎంఎఫ్ నెగిటివ్గా ఉంది కదా, సో అయితే రాబోయే రోజులు ఇంకా చెడు అని చెప్పి అని అంటున్నారు కదా, కాబట్టి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని అనుకోవద్దు. మార్కెట్ ఆల్రెడీ ఏంటంటే డిస్కౌంట్ అయింది. మీరు కోవిడ్ పాండమిక్ టైం నుంచి మార్కెట్లో ఉంటే కనుక ఆల్రెడీ మార్కెట్ బోటమ్ లెవెల్లో ఉన్నప్పుడు బ్యాడ్ న్యూస్లు తెగొచ్చినాయి అనమాట, కాబట్టి జాగ్రత్త అని చెప్పి చెప్తాను. ఎందుకనంటే మార్కెట్ ఏమి ఆల్ టైం హైలో లేదు కదా, కాబట్టి అది కట్ చేయకముందే మార్కెట్ ఆల్రెడీ కట్ అయిపోయింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, మార్కెట్ ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది అనమాట. ఆల్రెడీ తెలిసింది, ఊహించింది, దానికి మార్కెట్ ఏమీ మేజర్గా రియాక్ట్ అవ్వదు అని చెప్పి మరొకసారి చెప్తాను. జస్ట్ ఏంటంటే ఐఎంఎఫ్ వాళ్ళ ఎస్టిమేట్గా చెప్పచ్చు మన కంట్రీ జీడిపి గురించి, అలాగే వరల్డ్ యొక్క జీడిపి గురించి వాళ్ళు చేసిన కామెంట్స్గా చూడమని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే నాస్డాక్ చార్ట్ చూద్దాం. సో లైవ్లో ఉంది. సో 1% డిప్ అయి ఉంది. సో రెడ్లో ఉంది. సో టైం వచ్చేసరికి 8:33 అనమాట నేను వీడియో చేస్తున్నప్పుడు. అయితే ఏంటంటే సో ఇక్కడ ఈ లైన్ అనుకుంటాం కదా, సపోర్ట్ లైను, నెక్ లైను, బేస్ లైను, సో ఏదైనా కానీ దాన్ని బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేస్తుంది అని గతంలో మనం అనుకున్నాం. అయితే ఏంటంటే సో ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత సో ఇంకా ఫర్దర్గా డౌన్కి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో రీటైల్ పీపుల్ ఉంటారు, కానీ క్యాండిల్లో ఉన్న స్టైల్ అనమాట, ఎస్టర్డే కానీ ఈరోజు కానీ క్యాండిల్లో ఏంటంటే బయింగ్ అనేది కనిపిస్తుంది. సో డోంట్ సీ ద నెట్ డేటా అనమాట. సో త్వరలో ఏంటంటే బోటం అయ్యింది, త్వరలో బోటం కాబోతుంది, అంటే ఆల్రెడీ బోటం అయినా ఆశ్చర్యపోయే పని లేదు అని చెప్పి చెప్తాను. రెడీగా ఉంది బుల్ కొమ్మటానికి అని చెప్పి చెప్తాను. ఒక్కసారి వీక్లీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. సో మేజర్ చార్ట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ బోటం అవ్వచ్చు అని చూస్తే కనుక సో నాస్డాక్ యొక్క చార్ట్ అనేది వీక్లీ చార్ట్లో కన్నా కూడా సో మనం మంత్లీ చార్ట్లో ఇంకొంచెం క్లారిటీ కనిపిస్తుంది, ఎందుకంటే టైం ఫ్రేమ్వర్క్ అనేది బిగ్గర్. చూడండి, ఇప్పుడు కరెంటు ఉన్న పొజిషన్ దగ్గర నుంచి ఈ కిందంతా కూడా బై ఆర్డర్సే ఉన్నాయి. సో 10,432 నుంచి 8,800 దాకా బై ఆర్డర్సే ఉన్నాయి, ఏ క్షణమైనా వెళ్ళొచ్చు అనమాట. సో టూ మచ్ డౌన్ఫాల్ ఇక్కడ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే సో సిపిఐ డేటా నెంబర్స్కి అలాగే ఫెడ్ ఈవెంట్కి ఆల్రెడీ రియాక్ట్ అయ్యింది,
మరలా ఏంటంటే థర్స్డే మనకి సిపిఐ నెంబర్స్ రాబోతున్నాయి, కాబట్టి ఏంటంటే కవర్ చేసి కాచు కూర్చుంటారు. అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే సిపిఐ నెంబర్స్ నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది ఇక్కడ నుంచి లేదా అతి త్వరలో, సో నాస్డాక్ డౌ జోన్స్ ఇవన్నీ కూడా బోటం అయినాయి లేదా త్వరలో అవ్వచ్చు, అతి త్వరలో ఇవాళ రేపట్లోనే బోటం అవ్వచ్చు అనేది నా అంచనా. ఎందుకంటే ఇక్కడ చాలా బై ఆర్డర్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి సూన్ ఏంటంటే వీఆర్ ఏబుల్ టు సీ సో హ్యూజ్ బయింగ్ అని చెప్పి చెప్తాను నాస్డాక్లో కానీ డౌ జోన్స్లో కానీ ఓవరాల్గా యుఎస్ మార్కెట్లో. ఏదైనా కానీ ఇలా పడటం అనేది నాస్డాక్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇదే సరైన సమయం, మరలా మరలా అవకాశాలు రావు అలా చెప్పా కదా అని చెప్పి 10 lakhs తీసుకెళ్ళి దీంట్లో గుమ్మరిచ్చాను. ఏం చేయమంటారు ఇట్లా క్వశ్చన్ నన్ను అడగద్దు అనమాట. ఎవరు చెప్పారు మిమ్మల్ని 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయమని? మీ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో ఓ 3% or 4% వెచ్చించండి. స్టూడెంట్స్ అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ గురించి చూసే ముందు మన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు 50% ఇక్కడ చూడొచ్చు. అయితే రిమైనింగ్ అప్డేట్స్ ఈ బ్లర్లో ఉన్నాయి. అలాగే ఇతరత్ర మేము ఇచ్చే అప్డేట్స్ మీ క్యాపిటల్ దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ కావాలి అని అంటే సింపుల్, మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో జరోదా ఉంది. బిగినర్స్ అయితే ఖచ్చితంగా జరోదా అకౌంట్ ఉండాలి. డాష్ బోర్డ్ చాలా బాగుంటుంది, యాప్ చాలా బాగుంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. జరోదా ఏంజల్ ఎట్లాంటి బ్రోకింగ్ అకౌంట్లో మన డిమాట్ అకౌంట్ ఉండటం అనేది సేఫ్ అన్నమాట. సో కాబట్టి జరోదా అయినా ఏంజల్ అయినా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ నెంబర్కి ఐడి పంపించండి. సో 2 benefits ఉంటాయి అన్నమాట. సో బ్రాండెడ్ అకౌంట్స్ మీకు ఉన్నట్లు అవుతుంది, అలాగే ఏంటంటే మనకు ఐడి పంపిస్తే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడి పంపిస్తే ఏంటంటే మీకు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అలాగే ట్రేడింగ్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు అని చెప్పి చెప్తాను. ఫ్రెండ్స్ అలాగే నిఫ్టీ యొక్క చార్టు, సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే మనం ఏమనుకున్నాము అంటే 17,111, 16,795 ఇక్కడ హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని 16,750 స్టాప్ లాస్గా బేస్ చేసుకొని నిఫ్టీ అనేది 17,606 దాకా ట్రావెల్ చేస్తుంది అని అనుకున్నాం. కాబట్టి సేమ్ వ్యూని కంటిన్యూ చేస్తున్నాను. మార్కెట్ 1-2 days అప్ అవుతుంటే డిప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందులో ఇబ్బంది లేదు, ఆర్బిట్రేజ్ గెయిన్స్ అనమాట. ఓల్డ్ మార్కెట్స్ బాగోలేనప్పుడు అవుతుంటాయి అనమాట. కానీ ఏంటంటే ఈ లెవెల్స్ని బ్రేక్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు కదా. సో కాబట్టి ఏంటంటే ఓవరాల్గా నా వ్యూ అయితే కనుక న్యూట్రల్ టు పాజిటివ్ అనే చెప్తాను. మన లెవెల్ అంతా ఈజీగా బ్రేక్ అవ్వదు. 16,750 కింద బ్రేక్ అవ్వడం అనేది సామాన్య థింగ్ కాదు అని చెప్పి చెప్తాను. ఓవరాల్గా మార్కెట్ ఏంటంటే పైకే వెళ్తుంది, న్యూట్రల్ టు పాజిటివ్లోనే వెళ్తాము. సో సడన్గా మార్కెట్ ఎప్పుడైనా సరే రివర్స్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తాను, రెడీగా ఉండండి అని చెప్పి చెప్తాను. ఫ్రెండ్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే 38,443, 37,634 ఇక్కడ హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయని అనుకున్నాం. ఇలా టచ్ అయినా టచ్ అవ్వకపోయినా ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ అయితే 40,558 అని చెప్పి మనం ఎస్టర్డే చెప్పాం. ఆ వ్యూలో ఏ చేంజ్ లేదు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ నెగిటివ్ సెంటిమెంట్ ఇన్ ఎస్పెషలీ ఇండియన్ స్టాక్ మార్కెట్ క్యాండిల్స్ అని చెప్పి చెప్తాను. ఎఫ్ఐ నెట్ సెల్లింగ్ ఎంత ఉంది, డిఐఎస్ నెట్ సెల్లింగ్ ఎంత ఉంది, ఇండెక్స్లో ఎంత ఉంది, ఆ డేటా వల్ల జరగబోయేది ఏంటో తెలియదు. రేపు ఎఫ్ఐఎస్ ఏం చేస్తారో మీకు చెప్తారా ఎల్లుండు? అలాగే నెట్ బయింగ్ అనేది చాలామంది ఎఫ్ఐఎస్ ఉంటారు. సో ఏ స్టాక్స్ని కొన్నారో మీకు చెప్పారా? ఇండెక్స్ హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కొని వేరే వాటిని అమ్మితే మార్కెట్ పైకి వెళ్ళచ్చు, అలాగే ఇండెక్స్లో బై చేస్తే మార్కెట్ పైకి వెళ్ళచ్చు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ నెగిటివ్ సెంటిమెంట్ ఇన్ ద క్యాండిల్స్ అని చెప్పి చెప్తాను. డేటా తీసుకెళ్ళి పక్కన పెట్టండి అని చెప్పి చెప్తాను. డేటా ఏం జరిగిందో చెప్తుంది తప్ప ఏం జరగబోతుంది అనేది చెప్పదు అదా. కాబట్టి ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు సీ పాజిటివ్ అవుట్లుక్, న్యూట్రల్ టు పాజిటివ్. ఈ లెవెల్ తగిలితే కనుక ఇంకా మంచిగా బౌన్స్ వచ్చేస్తుంది స్పీడీగా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 38,443, 37,634 దీన్ని బేస్ చేసుకొని 40,558 దాకా మనకి బ్యాంక్ నిఫ్టీ ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. అది ఫ్రెండ్స్ నా వ్యక్తిగతమైన వ్యూ. సో మనం ఏదైతే లెవెల్ చెప్పామో అక్కడే బోటం అవ్వచ్చు. సో స్టిల్ అదే వ్యూలో నేను ఉన్నాను అని చెప్పి మరొకసారి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.